విద్యా వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావం. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యావ్యవస్థ గందరగోళ పరిస్థితి నెలకొంది. విద్యావ్యవస్థపై కరోనా ప్రభావం ఎలా ఉంటుంది, ఇంకా ఎలా ఉండబోతుందో ఈరోజు తెలుసుకుందాం. కరోనా మహమ్మారి డిసెంబర్ చివరిలో చైనాలో ప్రారంభమైంది. కరోనా అగ్రరాజ్యాలైన అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, ఇంకా అనేక యూరోపియన్ దేశాల్లో అనేక మంది మృత్యువాట పడి గడగడలాడిస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా దీని ప్రభావం ఉంది. భారతదేశం లాంటి దేశాల్లో కొంత ముందుగానే ఊహించి మార్చి నుండి లాక్డౌన్ చేయడం వల్ల కరోనాను కొంత కంట్రోల్ చేయగలిగాం. దేశంలో పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు అర్ధాంతరంగా మార్చిలోనే సెలవులు ప్రకటించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే, 10వ తరగతి పరీక్షలు మొదలై అవి పూర్తి కాకముందే లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఇంటర్మీడియట్ విషయానికి వస్తే పరీక్షలు పూర్తయినా మూల్యాంకనం జరగక ఫలితాలు వెళ్ళలేదు. డిగ్రీ పరీక్షలు ఇంకా మొదలవ్వకముందే కరోనా సెలవులు వచ్చాయి. విశ్వవిద్యాలయాల సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్, మే మాసాల్లో జరగాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సూచనల మేరకు అధ్యాపకులు డిగ్రీ, పీజీ సిలబస్ ఆన్లైన్ ద్వారా నిర్వహించడం జరిగింది. కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ ఆన్లైన్ పాఠాలు కొంతవరకు విజయవంతమయ్యాయి చెప్పుకోవచ్చు. అయితే నేటి పరిస్థితుల్లో లాక్డౌన్ కొనసాగుతుందా, ఇంకా ఎన్ని రోజులు కొనసాగవచ్చు, విద్యా వ్యవస్థపై దీని ప్రభావం ఏంటి అని సమాజంలో చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో పాఠశాలలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఇంటర్ ఫలితాలు వస్తాయా, 10వ తరగతి డిగ్రీ పీజీ పరీక్షలు జరుగుతాయా అనే సందేహాలున్నాయి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. అదేవిధంగా సింగపూర్ విశ్వవిద్యాలయం కూడా విద్యా వ్యవస్థపై కొన్ని సిఫార్సులు చేయడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం కానీ యూజీసీ కానీ సిఫార్సులు పరిశీలించినట్లయితే జూలై మాసంలో విశ్వవిద్యాలయాలు డిగ్రీ కళాశాలలు ప్రారంభించే అవకాశం ఉంది. జూలై చివరిలో పరీక్షలు నిర్వహించుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఆగస్ట్, సెప్టెంబర్లో అకాడమిక్ క్యాలెండర్ ప్రారంభించుకోవచ్చని తెలుస్తోంది. పాఠశాలల్లో కూడా జూలై, ఆగస్టులో ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈ లాక్డౌన్ నుంచి ఏ విధంగా బయటపడాలో, ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలో ఇంకా చర్చ ప్రభుత్వంలో కొనసాగుతుంది. అయితే ఒకవేళ విద్యాలయాలను, పాఠశాలలను, కళాశాలలను ప్రారంభించినట్లయితే అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కరోనాను అరికట్టుట, అది సోకకుండా చర్యలు చేపట్టవలసి ఉంది. విద్యార్థులు శుభ్రత పాటించడం, మాస్కులు ధరించడం, దూరంగా కూర్చోవడం మొదలైన చర్యలు చేపట్టాలి. అదేవిధంగా విద్యా వ్యవస్థ వాతావరణాన్ని మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రభుత్వాలు ఈ నేపథ్యంలో వైద్య విద్యారంగాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.